కన్నడ కార్పొరేషన్ పరిధిలో గల మూడోవాడ అభివృద్ధికి ఎలవేళలా కృషి చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో వార్డు అభివృద్ధికి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కాకినాడ కార్పొరేషన్ మూడోవాడ వైకాప్ అభ్యర్థి వడ్డీ మణికుమార్ తెలిపారు. సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబుజీ, జెడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, గీసాల శ్రీనివాసరావు, కొప్పిశెట్టి గణేష్, తోట కోర శ్రీనివాస్, కోరహడ దుర్గా ప్రసాద్, రామదేవ చిన్న, నెల్లూరు ఆధ్వర్యంలో అభ్యర్థి వడ్డీ మణికంఠ నివాసం నుండి మదర్ తెరీసా స్కూల్ వరకు వారి ఊరేగింపుతో బయలుదేరి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పొన్నమండ శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధికారి పొన్నమండ శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు గాలి దేవర బాలాజీ, కొప్పిశెట్టి నానాజీ తదితరులు పాల్గొన్నారు. కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ మూడో డివిజన్ కాకినాడ కార్పొరేషన్ మూడో డివిజన్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన ప్రియమైన నాయకులైన ముఖ్యమంత్రి వారిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మరియు మా నియోజకవర్గ ప్రదాత మా పేదమ్మ నాయకులు మంత్రివారులు కురసాల కన్నబాబు గారు యొక్క పనితీరు, అలాగే మా నియోజకవర్గ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కురసాల సత్యనారాయణ గారు ప్రత్యేక దృష్టితో ఈ వార్డును అభివృద్ధి చేస్తున్నారు. ఈ యొక్క వార్డు గతంలో అనేకమైన అపపోష్టమైన రౌడీయిజంతో అలాగే భూ కబ్జాలతో నిండిపోయి ఉండేది. గతంలో పరిపాలించిన వ్యక్తులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వార్డుని చాలా పీస్ఫుల్గా సత్యశ్యామలంగా అభివృద్ధి పరిచారు మన మంత్రివర్గ కన్నబాబు గారు. వీరి యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన మంత్రివర్యులు కన్నబాబు గారు చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుందని, అలాగే మా వార్డు ప్రజలు కూడా నాకు భ్రమణాదం పడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ